ఉద్యోగులకు సెల్ఫ్ డిస్మిస్ ఉండదన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య. రాజకీయ నాయకులకు మాత్రమే సెల్ఫ్ డిస్మిస్ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కేసీఆర్ ఆటలు సాగమన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది న్యాయవంతమైనది, సమర్థనీయమైనటువంటిది. వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు అడుగుతలేరు. వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు అడుగుతలేరు, ఎంపీ టికెట్లు అడుగుతలేరు, మంత్రి పదవులు అడుగుతలేరు. వాళ్ళు చేసే ఉద్యోగానికి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేసిరు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వంలో భాగంగా ఆర్టీసీ ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రభుత్వమే రవాణా సంస్థ నిర్వహిస్తుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా రవాణా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది న్యాయమైంది. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమం చేస్తుంటే 49,000 మందిని తీసేస్తున్నాని ఒక యజమాని నౌకలను తీసేసినట్టు అంటున్నాడు. ఈరోజు రేపు నౌకలను కూడా యజమాని తీసేసినటువంటి అధికారం లేకుండా ఉంది ప్రైవేట్ సంస్థల్లో. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని మంత్రులు వాళ్ళు కొద్దిగా పూతలు చూస్తున్నారు. ప్రజలు ఎవ్వరు వ్యతిరేకిస్తలేరు. ప్రజలందరూ కూడా పూర్తి వాళ్ళకు మద్దతు ఉన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్. ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రజల సంక్షేమం కోసం ఏర్పడ్డటువంటి సంస్థ. ఇక ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? ఆర్టీసీకి 80,000 కోట్లు, 60,000 కోట్లు, 65,000 అటు, 65-70 కాదు, 80 నుంచి 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. భూములు ఉన్నాయి, దానికి 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. బస్ డిపోలు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటికి వెలగట్టలేనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ రేపు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధినేతలు పంచుక తినడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను పూర్తిగా ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, మొత్తం వ్యవస్థ అంతా కూడా వీళ్లకు మద్దతు ఉంటుందని చెప్పి మీకు సందర్భంగా గుర్తు చేస్తున్నా. సెల్ఫ్ డిస్మిస్ అని కొత్త పదాన్ని పెట్టిండు. సెల్ఫ్ డిస్మిస్ ఉద్యోగులకు ఉంటాయి, రాజకీయ నాయకులకు ఉంటాయి సెల్ఫ్ డిస్మిస్. కాబట్టి ఆర్టీసీ ఆస్తుల్ని సీఎం కేసీఆర్ ప్రైవేట్ కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు మందకృష్ణ మాదిగ. ఆర్టీసీలో నష్టానికి కేసీఆర్ సర్కారే కారణమన్నారు. ఆర్టీసీ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎంఆర్పీఎస్ మద్దతు ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ విలీనం విషయంలో ఏపీ సీఎం జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు మందకృష్ణ. క్రియాశీలకంగా మీకు అండగా నిలబడి మన డిమాండ్లు సంపూర్ణంగా విజయం సాధించేంత వరకు ఈ పోరాటంలో మీకు తోడుగా అండగా నిలబడతామనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నాం. కేసీఆర్ మాట మీద నిలబడని, కేసీఆర్ మాట తప్పుతాడని ఒక్కొక్కరం ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ సమావేశంలో అందరూ అదే అభిప్రాయంతో కలిగి ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఇవాళ గెలవకపోతే తెలంగాణ సమాజం ఓడినట్టు అని. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకునే ప్రక్రియ తీసుకొచ్చినప్పుడు నీకు సోయి ఉంటే ఆ జగన్ ను చూసి అయినా సరే నేర్చుకోవచ్చు కదా అని చెప్పి తప్పించుకొని దాన్ని ప్రైవేట్ పరం చేసి ఆ ఆస్తులను, 1,000 కోట్ల రూపాయల ఆస్తులను నీ కుటుంబానికి, నీ బంధువులకు దారదత్తం చేద్దామంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి నేను 2,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాల్సింది నువ్వు బకాయిలు ఉన్నావు. ముందు బకాయిలు నువ్వు విడుదల చేసిన తర్వాత నష్టం తగ్గుతుందనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి, ఆ ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా తగ్గించగలిగితే ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభం వచ్చే అవకాశం ఉన్నది, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అలా నువ్వు పన్నులను వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా ఆర్టీసీ గురవుతున్నది. నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆధిపత్యాన్ని తగ్గించుకోవాలి, నీ అహంకారాన్ని తగ్గించుకోవాలి, నీ నియంత్రిత పోకడలతో తీసుకున్న నిర్ణయాలను వీడనాడాలి. అప్పుడు మాత్రమే ఈ తెలంగాణ సమాజానికి కొంత మేలు జరుగుతుంది, ఆర్టీసీ కార్మికులకు మేలు జరుగుతుంది. తప్ప నువ్వు అహంతో పోతే, నీ నియంత్రణతో పోతే నియంతలకు పట్టిన గతే అతి త్వరలో నీ కూడా పడుతుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ మీటింగ్ కొనసాగుతోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూదా. పక్క వామపక్షాల గవర్నమెంట్ లో చేయలేదు, కాంగ్రెస్ లో చేయలేదు, మరి పక్క జగన్మోహన్రెడ్డి మిత్రుడు కదా, ఆయన ప్రమాణ స్వీకారానికి నువ్వు ఓటీ చెప్తుంది. అరే చిన్న వయసునికి పెద్ద పదవి వచ్చింది చెప్తుంది. మరి ఆయన ఇవాళ పెద్ద చిన్న వయసే కానీ ఆయన ఎంత పనిచేస్తుండే ఇవాళ ఆర్టీసీని ఇచ్చిన మా నిలబడి విలీనం చేయడానికి పెద్ద మనిషి నిర్ణయం తీసుకున్నాడు, అదైనా చూసి గమనించవా కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను.
అదేనా నీకు తెలియలేదు అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు జేఏసీకి ఏర్పడి సమ్మె నడిస్తే ఇది సమ్మె చట్ట విరుద్ధం అంటావా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసిస్తేనే కదా సకలైన సమ్మెలు, సాగర ఆరాలు, మినీనే మార్చులు, ఎన్నెన్నో సమరాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది, ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ విషయం మర్చిపోయి మరి ఏదైతుందో మరి నియంతృత్వ వ్యవహారంగా వివరిస్తున్నావు. ఇది తప్పుడు సంకేతం పోతుంది, తప్పుడు విషయం ఇది. తెలంగాణ ప్రజలకు నువ్వు మోసం చేస్తున్నావు, అందులో ఆర్టీసీ కార్మికులకు మరి అన్యాయం చేస్తానని పూనుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నావు. ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ప్రధానంగా ఏంటంటే, మీరందరూ కూడా అడుగుతా ఉన్నారు అయ్యా మీరు సపోర్ట్ చేస్తున్న హుజూర్ నగర్ లో. నేను చెప్తా ఉన్నా ఒక మాట మీరు సావధానంగా వినండి. మేము సెప్టెంబర్ అంటే మేము అక్టోబర్ ఈ 1వ తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఆర్టీసీ సమ్మె నోటీస్ ఉన్నది, సమ్మె కాలేదు. కానీ సమ్మె ఉధృతమయ్యి ఇలా 5వ రోజు చేసుకున్న తర్వాత మొన్న సాయంత్రం ఏదైతుందో ఉద్యోగాలను తొలగిస్తాం, ఉద్యోగాలు తొలగిస్తామంటే కమ్యూనిస్టు పార్టీ అనగారిన భగ్వార పక్షాలు ఉంటది, అన్యాయం ఎదిగించే పక్షాలు ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా మరి వేరే రకంగా ఉండదు. అయితే అశ్వత్థామరెడ్డి గారు ఒక మాట చెప్పినారు, ఎంప్లాయీస్ యూనియన్ అనేది సిపిఐకి అనుబంధం కాదు, ఏ పార్టీకి అనుబంధం ఉండే సంఘాలు, ఏ టుస్టికి అనుబంధం ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే ఏ టుస్టిక్ నేను చెప్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడు మీది ఏమనేది ఏం అదృష్టం మొన్నదాకా హరిశ్రావే మన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు తెలుసు మనకు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్తారు సంతోషం, నేను ఇప్పుడే నేను విమర్శిస్తలేను ఆయన, నేను ఏమంటలేను. నువ్వు ఇప్పుడు స్వతంత్ర సంఘంగా టీఎంఈ ఉంటానంటే అంతకంటే దర్శించేది ఇంకోటి లేదు, చాలా సంతోషం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. స్వతంత్రం మంచిదే. తర్వాత మేము కూడా చెప్తున్నాం, కమ్యూనిస్టు పార్టీ అనేది ఏదైతే ఉందో ఎప్పటికి కూడా గిరిగీసుకొని ఉండదు, ప్రజల పక్షాన ఉంటది, ప్రజల కొరకు ఉంటది, అనగారిన వర్గాలకు ఉంటది, అందులో ఉద్యోగులను తొలగిస్తా ఉంటే. నేను చెప్తా ఉన్నా అశ్వత్థామరెడ్డి గారు, ఈ ఆర్టీసీ పుట్టిన సంఘం ఏదైనా ఉండంటే అది ఎంప్లాయీస్ అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అన్నాడు పుట్టింది అది. ఇవాళ మేము మా పుట్టగతులు పోగొట్టుకుంటామా? పోగొట్టుకోం. అయితే మేము కొన్ని సందర్భాల్లో అది కూడా మేము కొన్ని షరతులు కొన్ని కండిషన్స్ తో డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉండాలా, కొన్ని సమస్యలు ముందు పెట్టాం, వాటికి సానుకూలంగా వివరించారు. ఈ ఆ డెమోక్రటిక్ వ్యవస్థకే భంగం కలుగుతున్నప్పుడు మేము కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. అయితే చాడ వెంకరెడ్డి ఒక్క చేతిలో ఉండదు, కమ్యూనిస్ట్ పార్టీ అనేది తమ్మేని వీరబద్ద ఒక్క చేతిలో ఉండదు, లేకుంటే ఇంకోలు ఒక్క చేతిలో ఉండదు, కోదండ రామ్ గారు ఒక్క చేతిలో ఉండదు. రాజకీయ పార్టీ మళ్లీ కమిటీలలో మాట్లాడుకుని చేయాలా ఏదైనా నేను చెప్పదలుచుకున్నాను. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తానే ఏదైతే డిస్మిస్ సెల్ఫ్ డిస్మిస్ అన్నాడో అది ఆయనకే సెల్ఫ్ డిస్మిస్ వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది వెంటనే విత్డ్రా చేసుకోవాలా? మేము చెప్పేది ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలా. ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే అక్కడ అంజనీరెడ్డి కమిషన్ వేసి కొత్త రిపేర్ తెప్పించుకుని చర్చలు చేసి విలీనం చేసుకుంటా ఉన్నారో అదే పద్ధతుల్లో ఇక్కడ కూడా చేసుకోవడం సభగా ఉంటది. ఎందుకంటే ఆర్టీసీ బిడ్డలంతా మన బిడ్డలు, మన బిడ్డలు కాదు తెలంగాణ మన ఆనాడు ఉద్యమంలో సకల సమ్మెలో ఒక పయ్య తిరగకుండా మరి బస్ నైచలేగా పయ్య నైచలేగా అనేటువంటి పద్ధతిలో ఉద్యమం చేసినటువంటి ఈ ఆర్టీసీ ఏవంటే మరి సకల సమ్మెకు వన్నొచ్చిందని చెప్పినటువంటి అనేక సందర్భాలు చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా కూడా మరి ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, ఏదైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్పనిసరిగా ఈ ఆర్టీసీ ఉద్యోగులను తొలగించే నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఈ రకమైనటువంటి పద్ధతిలో ఇంకా మరి ఈ రకమైనటువంటి అంచువేత చర్య కొనుక్కుంటా ఉంటే తప్పనిసరిగా హుజూర్ నగర్ విషయంలో మరి మేము పునర్విచారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే మేము ఏదో ఓకే దానికి ఏదైతుందో మేము పట్టిన కుందేలకు మూడనే కాదు, గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలి. సిపిఐ తెలంగాణ ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ రోజు కూడా సెంటిమెంట్స్ ఎక్కడ పడిపోకుండా చూసింది. అదే టీఆర్ఎస్ కు వరంగల్లో శేషన్ గన్పూర్ లో లేకుంటే పరకాల్లో ఉప ఎన్నికలు మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే సెంటిమెంట్స్ కాప తెలంగాణ రావాలని కోరుకున్నాం. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ ఉద్యోగం తొలగిస్తాం, మిమ్మల్ని అందరూ కూడా బజార్ పాలు చేస్తామంటే బజార్ పాలు చేస్తానికి తెలంగాణ తెచ్చుకోలే. ఇది దొర తెలంగాణ కాదు, ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజా తెలంగాణ కావాలా? అందుకనే ఇవాళ ఆర్టీసీ అంటే ఇది ప్రజల రవాణా సంస్థ, ఇది ప్రజల ఇవాళ 100 కోట్ల మంది ప్రజల్ని చేరవేస్తుందంటే ఇది ఆషామాష విషయం కాదు. అంటే 1 కోటి మంది పొడుగు పొలైన వర్గాలు ఆ దగ్గర దిగు ఉన్నటువంటి వాళ్ళకి రవాణా అందిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థను మరి కూలగొడతాం, ఈ సంస్థ లేకుండా చేస్తాం. మొన్న నిర్ణయం ఏంటండి, 70% ఆర్టీసీ, 30% మరి మళ్ళీ 5 ఆర్టీసీ, 20% మీరు ప్రైవేట్ అంటే నా దృష్టిలో ప్రైవేటీకరణ మొగ్గు చూపిస్తా ఉన్నారు. ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. మీరు కూడా అక్కడ బీజేపీ ఎన్డీఎం
ఆ పద్ధతుల్లో పోతా ఉన్నారు. అంత ప్రభుత్వ రంగ సంస్థ దోషం చేస్తా ఉన్నారు, ప్రభుత్వ సంస్థ షేర్లు అమ్మేస్తా ఉన్నారు. మీరు కూడా అదే బాట పడితే ఇక్కడ తెలంగాణ ప్రజలు గెలుసులే తెలుసుకొని ఓడు లేదు అన్నారు. సాయుధ పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కూడా అనేక అయితే అన్ని అవంతరాలు వస్తాయి, అన్ని ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కలగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎదుర్కొంటూ అధిగమిస్తూ ముందుకు ఊరేమే తెలంగాణ ప్రజలు తెలుసు. అందుకని ఎలాంటి త్యాగాలకైనా తెలంగాణ ప్రజలు సిద్ధపడతారు. నేను ఇక్కడ ఒక మాట లాస్ట్ గా ముగించి తెలుసుకుంది ఏంటంటే, ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరు, వీళ్ళ వెనకాల తెలంగాణ యావత్ సమాజం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరమని కూడా చెప్పదలుచుకున్నారు. అందుకనే మరి ఇవాళ రానున్న కాలంలో మనం అంతా కూడా కలిసి సేవ్ ఆర్టీసీ, సేవ్ డెమోక్రసీ, ఇవాళ ప్రజాస్వామ్యానికి పరీక్ష వస్తున్న సమయంలో తప్పనిసరిగా సేవ్ ఆర్టీసీ, సేవ్ డెమోక్రసీ. ఆర్టీసీ సేవ్ అంటే మొత్తం ఆర్టీసీని 100% మరి పబ్లిక్ సెక్టర్ ఇవ్వాలా, ఇంకా అద్దె బస్సులు కూడా తీసేసే దశకు పోవాలా, అలాంటి దానికి ఎంత పెద్ద ఉద్యమానికైనా మనం కలిసి పోదాం, మరి చేయి చేయి కలుపుదాం, భుజం భుజం కలుపుదాం, ముందుకు పోదాం. సిపిఐ పార్టీ ఇప్పటికే మా కార్యకర్తలందరూ కూడా అన్ని డిపోల్లో అరెస్టులు అయ్యి అన్ని పోలీస్ స్టేషన్లో ఉండి అనేక పత్రాల్లో మరి ఉద్యమానికి సన్నద్ధం సంఘీభావం చెప్తా ఉన్నారు, మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇంకింత ఈ రేపు చేపట్టబోయే ఉద్యమాల్లో పోరాటాలు కూడా మనం అంతా కూడా రాజకీయ పార్టీలు కూడా అందరూ అవసరం అనుకుంటే రేపు ఎప్పుడోసారి సమావేశమై ఒకసారి ఆలోచించుకుని ఈ ఆర్టీసీ చేపట్టే సమ్మె ఒక భాగం, మరి పొలిటికల్ పార్టీస్ ప్రజా సంఘాలు కూడా కలుసుకుని ఒక యాక్షన్ ప్రోగ్రామ్ తయారు చేసుకోవడానికి సన్నద్ధం అయితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రతిపాదన పెడుతూ రానున్న కాలంలో ఉద్యమాలలో పోరాటాల్లో సిపిఐ అగ్రభాగం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి తెలియపరుస్తూ